హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీకు చేసి చూపించేది కాజు బాదం కా హరీరా అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక చెంచా బియ్యం తీసుకోండి, ఒక చెంచా గోధుమలు, 6-7 బాదంలండి, కాజు, పాలు, పంచదార అండి. బియ్యం గోధుమలు కలిపేసాను కదండి, బాదంలు కూడా వేసుకుంటాము, కాజు, ఇవన్నీ కలుపుకొని నానబెట్టుకోవాలండి. మనం మార్నింగ్ ప్రిపేర్ చేయాలంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి, నానబెట్టుకుని ఉంచుకోవాలి. బాగా నానుతాయి కదా రాత్రి అంతని. నేను రాత్రే నానబెట్టేసుకున్నానండి ఇవి, అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకే రాత్రి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేద్దాం. బౌల్ పెట్టుకున్నానండి, అందులో నేను 1 కప్తో వేస్తున్నాను. నేను 2-3 కప్స్ వేస్తాను. నేను నానబెట్టుకున్న అన్నీ దానికండి 1.5 లీటర్ మిల్క్ పడుతుందండి. పాలని మరిగనిద్దాము. ఇప్పుడు ఇవి నానబెట్టుకున్న దాన్ని మనము మిక్సీ చేయాలండి, పేస్ట్లా చేసుకుంటాం. మనం కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా తయారు చేసుకుంటాం అనమాట. పాలు మరిగేలోపు మనం ఇది మిక్సీ చేసుకుందాం. బాదం తొక్కలు తీసానండి, ఇప్పుడు ఇవి కూడా వేసుకుందాము. నేను శుభ్రం కడిగేసాను ఇది ఒకసారి. థిక్ పేస్ట్ చేసేసుకున్నానండి, చూడండి కొద్దిగా వాటర్ వేసి నేను కొట్టాను. పాలు కూడా మరుగుతున్నాయి. మగపిల్లలు కూడా తయారు చేసుకోవచ్చండి, ఉద్యోగాలు కానీ వచ్చేసి వాళ్ళు టిఫిన్లు కూడా చేయకుండా వెళ్తుంటారు, ఒక రూమ్లో ఉంటారు, 5 మగ పిల్లలు వాళ్ళు కలిసి, వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బలానికి బలం కూడా అని, చాలా హెల్దీ ఇదండి ఇది. పాలు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు ఇది వేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాము, దాని సరిపడగా షుగర్ వేస్తున్నాను. అంటే మీరు స్వీట్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు షుగర్ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటారు. నేను తక్కువగానే వేసాను. ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలండి మనం పేస్ట్ వేసుకున్న తర్వాత. మరిగిపోయిందండి, ఇంకో చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. అందులో కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకోండి. కొద్దిగా దోరగా ఏ వరకు వేయించుకొని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న హరీరాలో వేసాము. టేస్టీ టేస్టీ హరీరా రెడీ అండి. మీరు కూడా తప్పగా ప్రయత్నించండి, చాలా హెల్దీగా ఉంటుంది, మనకు స్టామినా కూడా ఇస్తుంది. కాలేజ్ పిల్లలకి ముఖ్యంగా
స్కూల్ పిల్లలకు కూడా పెట్టచ్చండి. స్కూల్ పిల్లలు అయితే పాలు తాగడానికి కూడా ఇష్టపడరు కాబట్టి, మన కాలేజ్ పిల్లలకి, పెద్దవాళ్ళు అండి ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు, అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు కదా, అత్త మామ, మనం కూడా హౌస్ వైఫ్స్ కూడా తాగచ్చండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, స్టామినా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి స్టామినా అన్నమాట. టేస్టీ పక్క ఎలా ఉన్నా మనం స్టామినా గురించే కదా మనం ఏం తీసుకున్నా, మనం బలంగా ఉండడానికే కదా మనం ఏ ఫుడ్ తీసుకున్నా చూస్తాము. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. నేను కప్పులో తీసుకుంటున్నానండి.